హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎయిర్టెల్ నెంబర్ ఉంటుంది కదా మీది, ఆ ఎయిర్టెల్ నెంబర్ది లాస్ట్ 6 మంత్స్ హిస్టరీని ఎలా తెచ్చుకోవాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఏదైనా మెసేజింగ్ యాప్ని అయితే యూస్ చేస్తారు కదా, ట్రూ కలర్ లేదంటే డీఫాల్ట్ మెసేజర్ యాప్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే డీఫాల్ట్ది అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఏ మెసేజింగ్ యాప్ అంటే మెసేజెస్ చేయడానికి ఏ యాప్ను ఉపయోగిస్తారో దాన్ని అయితే మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనకి మెసేజ్ సింబల్ అనేది కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి 1 to 1కి అయితే మీరైతే మెసేజ్ పెట్టాలన్నమాట. 1 to 1 అనేది ఇది యాక్చువల్గా ఎయిర్టెల్ వాళ్ళకి సంబంధించిన నెంబర్. సో దీనికైతే మీరైతే మెసేజ్ అయితే పెట్టాలి. మెసేజ్ ఏమని పెట్టాలి, నేను చెప్పినట్టు అయితే టైప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్యాపిటల్లో అయితే పెట్టండి, EPREBILL. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏం టైప్ చేయాలి క్యాపిటల్లో, EPREBILL అనమాట. అండ్ ఆ తర్వాతకి గ్యాప్ అయితే ఇవ్వండి. గ్యాప్ ఇచ్చాక లాస్ట్ 6 మంత్స్లో మీకు ఏ మంత్ కాల్ హిస్టరీ కావాలో అదైతే మీరైతే ఇవ్వండి. సో ఈ మంత్ వచ్చేసరికి ఐ థింక్ ఇది ఆగస్ట్, సో నాకు జూలైది కాబట్టి జూలైది అయితే కావాలి, లేదంటే జూన్ది అయితే కావాలి. సో జూలైది అవసరం లేదు, జూన్ది కావాలి. సో ఫస్ట్ 3 లెటర్స్ మాత్రమే టైప్ చేయండి, ఏ మంత్దైనా కానివ్వండి, ఫస్ట్ 3 లెటర్స్నే టైప్ అయితే చేయండి. సో నాకు జూన్ కావాలి కాబట్టి నేనైతే నా ఫస్ట్ 3 లెటర్స్ అయితే టైప్ చేశాను జూన్లో, జూలై అయితే జూలై, ఏదైనా ఫస్ట్ 3 లెటర్స్ మాత్రమే టైప్ చేయండి. ఆ తర్వాతకి గ్యాప్ ఇచ్చి మీ మెయిల్ని అయితే టైప్ చేయండి. సో ఇక్కడ నేనైతే నా మెయిల్ని అయితే టైప్ చేస్తున్నాను. మెయిల్ని టైప్ చేశాక ఇదైతే మీరైతే సెండ్ అయితే చేయండి. సో నేనైతే దీన్ని అయితే సెండ్ అయితే చేశాను. సెండ్ చేయగానే అదైతే వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోగానే మనకి ఇక్కడ చూడొచ్చు, మన మెయిల్కి అయితే పంపేశారు అండ్ పాస్వర్డ్ కూడా పంపారు. ఇక్కడ చూడొచ్చు యువర్ ఈబిల్ పాస్వర్డ్ ఈజ్ అని. అండ్ ఈ పాస్వర్డ్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి, లేదంటే కాపీ అయినా చేసుకోండి. మీ మెయిల్ అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు. సో నేనైతే నా మెయిల్ని అయితే ఓపెన్ చేశాను. మెయిల్ని ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకైతే మెసేజ్ అనేది వచ్చిందనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మన మొత్తం హిస్టరీ అనేది దీంట్లో అయితే ఉంటుందన్నమాట ఫైల్లో. సో దీని పాస్వర్డ్ అనేది మనకి ఆల్రెడీ పంపారు. సో ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలి. ఇది ఏదో ఒక PDFలో అయితే ఓపెన్ చేయండి. సో దీని డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. సో మనకైతే పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది, మనమైతే పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. సో పాస్వర్డ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మెసేజెస్లోనే ఉంటుందన్నమాట, ఇలాగ వచ్చింది కదా ఆ మెసేజ్లో ఉంటుంది, 197 55 382 197 55 382 197 55 382. అండ్ ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు నాకు నా ఇప్పుడు ఇలాక ఏదైతే మంత్ ఇచ్చానో ఆ మంత్కి జూన్కి సంబంధించిన ఎవ్రీథింగ్ కాల్ హిస్టరీ అనేది డీటెయిల్గా రావడం అయితే జరిగింది. సో చాలా డీటెయిల్గా అయితే వస్తుంది, ఎన్ని గంటలు మాట్లాడాను, ఏ డేట్లో ఏ నెంబర్కి కాల్ చేశాను, డ్యూరేషన్ ఎంత, ఇట్లా ఎవ్రీథింగ్ మొత్తం అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇట్లా మీరు మీ ఎయిర్టెల్ కాల్ హిస్టరీని అయితే తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.